నమస్తే నా పేరు హారిక ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి మనకు మన దృష్టి అంతా ఏపీ ఎలక్షన్స్ మీదనే ఉంది సో బికాస్ ఆఫ్ అంటే ఏపీ ఏపీ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారు అండ్ వైఎస్ జగన్కి చాలా పోటీ వస్తుంది ఆల్రెడీ షర్మిల అందులోకి కే ఏపీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందని తెలవడం మళ్ళీ కాంగ్రెస్ తరపున ఇవన్నీ చూడ్డానికి అలాగే ఇప్పుడు కొత్తగా బెయిల్ మంజూర్ అయింది మన సీబీఎన్కి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ అయితే వచ్చింది మరి క్వాష్ పరిస్థితి ఏంటి ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక్క లిక్కర్స్ ఈ లిక్కర్ స్కాముల్లో చంద్రబాబు నాయుడు మీద కేసు ఉంది దానిపైన ఏపీ హైకోర్టు నుంచి ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది దీన్ని మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటారు సరిగ్గా ఆగస్టు ఫిఫ్త్న అనుకుంటానండి ఆ రోజు నైటు అర్థాంతరంగా వెళ్ళి వితౌట్ ఇంటిమేషన్ ఏమి లేకుండా అరెస్ట్ చేశారు సో అరెస్ట్కి కారణాలు అయితే చూపించలేకపోయారు అండ్ అరెస్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేశాము ఇన్వెస్టిగేషన్లో ఏం చేశాము అనేది కూడా చూపించలేకపోయారు అంటే వీటితో ఎందుకు ముందు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అనేది క్లియర్ కట్ ఇది ఇది దీని మీద చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాం మాట్లాడుకున్నాం అంటే ఆఖరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటప్పుడు కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవి రాష్ట్రంలో ఉన్నాయి దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారా సిఐడి దగ్గర ఉన్నాయి సరే ఉంటే చూపించండి మళ్ళీ వాయిదా వచ్చినప్పుడు చూపిస్తాం ఇదే ఆన్సర్లు ఇచ్చారా తప్ప ఎటువంటి ప్రూఫ్స్ చూపించలేకపోయారు కోర్టు వారికి చూపించలేకపోవడం ఏమైందంటే కోర్టు వారికి కూడా ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఎవరికి వెంటనే తీర్పు ఇచ్చారు అది ఎటువంటి వాళ్ళైనా అంత కఠోరంగా ఉన్నా మంచి వాళ్ళని ఎవరైనా ఒకసారి ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు సో అటువంటిది ఒక ప్రతిపక్ష నేతతో సుమారుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని అట్లా నేషనల్ లీడర్ని అలా చేయడం అనే దాని మీద కూడా మరి కొంచెం తీవ్రంగా పరిగణించి ఆలోచన తీసుకోవాలి అలాంటప్పుడు ఏం చేశారంటే టైం ఇచ్చారు ఇచ్చారు వాయిదా ఇచ్చారు ఆఖరికి ఇంకెక్కడ వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోయాయి ఎందుకు ఊరికే ఇరికించిన ఉద్దేశంతోనే చేశారని అక్కడ అందరికీ అర్థమైంది ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక నార్మల్గా ఈశాన్య రాష్ట్రాల వారు కొద్దిమంది తప్పితే మిగతా అన్ని రాష్ట్రాలకు చెందిన వారు పార్టీలకు అతీతంగా అందరు సీనియర్ లీడర్స్ కూడా దాని మీద ఖండించారు ఇంకొంతమంది అంటే అరెస్ట్ చేయడం తప్పనట్లేదు బట్ ఆ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు సో ఇన్ని వీటి మీద ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు ఎక్కడ కూడా ఇటువంటిది లేకపోవడం వల్ల ఆయనకి బెయిల్ ముందే వస్తుందని అందరికీ క్లియర్ కట్టు కాకపోతే ఎలక్షన్స్ ముందు రావడం ఇంకో కాస్త ఓరట టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు ఉంటాయి అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ప్రభుత్వం వారు ఏం ఆలోచించారంటే ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడతారు అల్లర్లు చేస్తారు తగలబెడ్డాలు అవి ఇవి బందులు ఉంటాయి ఇంకాస్త అదను చూసుకొని ఇంకా సీనియర్ లీడర్స్ని కూడా లోపల వేసేద్దామని ప్లాన్ వేశారు బట్ ఎక్కడ కూడా టీడీపీ శ్రేణులు సమయం కోల్పోకుండా జాగ్రత్తగా క్యాండిల్స్తోనో లేదంటే గంటలు మోగించో లేదని బ్లాక్ రిబ్బన్లు కట్టుకొనో అలాగే సావధానంగానే చేశారు తప్ప ఎక్కడ అల్లరి చేయలే సో చూశారు ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే టీడీపీ ఒక మోస్తరుగా ఉన్న యాక్టివ్నెస్ ఏదైతే లోకేష్ గారు యోగలంతో ఒక యాక్టివ్నెస్గా స్టార్ట్ అయ్యిందో ఆ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అది ఒక్కసారిగా అందరూ హైప్ అయిపోయారు బాగా యాక్టివేట్ అయిపోయి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఎక్కువైపోయింది ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ మందే అన్న స్థాయిలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కరు మౌనంగానే వాళ్ళకి తోచినట్టుగానే ప్రతిఘటించారు ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్గొన్నారు సో ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీ శ్రేణులు అంటే అప్పట్లో వచ్చిన వార్త కూడా అదే బా బాబుగారిని అరెస్ట్ చేయడం తర్వాత టీడీపీ శ్రేణులు గ్రాఫు ఇలా ఉండేది కాస్త ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయింది ఇంకా అలాంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఆయన మీద లేనిపోని కేసులు వేసి లోపలేసే పరిస్థితి ఉంటే ఇంకా మనం మన పార్టీని మర్చిపోవాల్సిందే దయచేసి అలా చేయకండి అని చాలామంది సీనియర్ వైసీపీ లీడర్లు అధినేతతో విన్నవించుకున్నారట అంటే ఇది వైసీపీ శ్రేణుల నుంచి వచ్చిన ఇది మనం చెప్పింది కాదు సో ఇటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఇంకా ఆయనకు ఒకవేళ మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేసినా లేదా అతని మీద ఏమైనా కేసు పురమాయించే ప్రయత్నం ఏమి చేసినా మళ్ళీ ఈయనకి సానుభూతి పెరిగిపోయి ఖచ్చితంగా గ్రాఫ్ ఇంకా పెరిగిపోతుంది అని ఇంకొంతమంది అంటే చెప్పొచ్చో లేదో నా మిత్రులు ఉన్నారు కొంతమంది అంటే ఆ వైసీపీ శ్రేణులకు సంబంధించిన వాళ్ళు అంటే ఒక జడ్పీటీసీలు సర్పంచ్లు ఆ స్థాయిలో ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళ మే మేనమాములు ఎమ్మెల్యేలుగా ఉన్నారు పేర్లు అనవసరం వాళ్ళు సరదాగా పిచ్చాపాటిగా మాట్లాడుకున్న మాటలో ఏంటంటే అనవసరంగా మా వైసీపీ వాళ్ళు చంద్రబాబుని అరెస్ట్ చేసి కలుపుకున్నారా లేదంటే మా పథకాలతో జనాల్లోకి వెళ్ళినా కనీసం మాకు ఎంతో కొంత ఓట్లు పడేవి ఇప్పుడు అడగడానికి కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు ఆ పథకాలు కూడా ఎవరికి అవసరం లేదు అభివృద్ధి లేనిదే ఎక్కడి నుంచి తెస్తారు అప్పులైపోతున్నారు ఎవరు పనికి రావట్లేదు సోమను పోతులు అయిపోతున్నారు అనవసరంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారా అనే దాన్ని నిర్లిప్తతలో కూడా వెళ్ళిపోయారు చాలామంది సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకు వస్తుంది అనిపిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఉంటుందంటే మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో వీడియో లీకేజ్లు కూడా వచ్చాయి ఇప్పుడు రోజా గారు ఒక సందర్భంలో ఆ స్టేజ్ మీద మాట్లాడుతుంటే వెంటనే పక్క నుంచి ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని తిట్టమంటున్నారు అన్నట్టుగా చెప్పడం అలాంటి విజువల్స్ విజువల్స్ కొన్ని చాలా మనం చూసాం అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబాబు గారిని తిట్టాలి లోకేష్ గారిని తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి ఇది ఇదొక ఇదే అట్లా ఎవరు తిడితే వాళ్ళకి మంత్రి పదవి వాళ్ళు బాగా అన్నట్టుగా నెక్స్ట్ పర్యావరసం ఏమవుతుంది ఏం జరగబోతుంది దానివల్ల ఈ పార్టీకి లాభమా నష్టమా నెక్స్ట్ ఎలక్షన్స్కి మన పరిస్థితి ఏంటి ఆ ఆలోచన ఏం లేదు ఎంతసేపు కక్షలాగా అన్నట్టుగానే వెళ్ళింది సో అలా వెళ్ళడంతో ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేశారో ఇవన్నీ కూడా జన జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటారు కదా మనం అనుకుంటాం ఇక్కడ మన మాట్లాడుకుంటున్నాం లేదంటే ఛానల్స్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ ఏదో విశ్లేషణ అనుకుంటాం కనమ్మ సామాన్యుడికి ఉన్న విశ్లేషణ మనకు ఉండదు సీరియస్లీ ఊర్లలో చెట్టు దగ్గర కూర్చొని లేదా ఒక చాయ్ బండి దగ్గర కూర్చొని వాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటారు చాలామంది లోకల్గా వ్యవసాయ కూలీలు అవనివ్వండి మామూలు వాళ్ళు వాళ్ళు ఎంత బాగా డెప్తగా ఆలోచిస్తారంటే లేదు లేరా వీడికి ఇంకా నెక్స్ట్ ఆడని అర్థమైపోయింది అందుకే ఈయన ఇలా కేసులు వేస్తున్నాడు ఇట్లాగా అంటే న్యాచురల్గా మాట్లాడుకుంటాం మనం కాముగా మనం ఎవరో తెలియదు అన్నట్టుగా కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో సామాన్యులు ఏమనుకుంటున్నారు అనేది మెయిన్ అట్లు మీడియాకైనా మనకైనా సోషల్ మీడియాకి ఎవరికైనా కూడా దాని బేస్ అయ్యే అక్కడ ఓటింగ్ కానీ కౌంటింగ్ కానీ ఏదైనా ఎలక్షన్ నెక్స్ట్ రాజకీయ భవితే కానీ మరీ ఓపెన్ అయిపోకూడదు మరీ డెడ్ ఎండ్కి వెళ్ళిపోకూడదు ఇప్పుడు కూడా ఇప్పుడు అంతకుముందు రాజకీయాలు అంటే ఒకరి మీద ఒకటి బురదలు కూడా ఉండేవి లేవను కాదు దుయ్యబట్టడం ఉండేది లేవని కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజకీయాలు ఎలా అయిపోయాయంటే అంటే మరీ అంటే వాళ్ళేం అనలేక వాళ్ళు ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళిపోవడం వాళ్ళ ఆడవాళ్ళ విషయాల్లోకి వెళ్ళిపోవడం వాడు వీడు అని సంబోధించడం సన్నాసి అనడం ఇంకా ఒకటి కాదు నోటికి మాట చాలా అసలు ఇంకా అలా వాళ్ళు స్టార్ట్ చేశారని కదండి ప్రతిపక్ష నేతలు కూడా కొంతమంది స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా అనలేదు అని అనట్లేదు బట్ ముందు కల్చర్ ఎలా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది దాని మీద ఆపగలగాలి ఆపితే ఓకే వారు మనం ఎంతమంది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు మనం ఏ స్థాయిలో ఉన్నాం మనం నలుగురు చేతిని నమస్కరించుకునే స్థాయిలో ఉన్నాం అనుకునే స్పృహ నాయకులకు ఉండాలి అది ఉండట్లేదు అంటే వాళ్ళకి చెప్పేంతటో కాదు బట్ అలా అయిపోయింది అసలు కల్చరు ఇవన్నిటిని పర్యావరసం ఏమవుతుందంటే చంద్రబాబు గారికి ఒక రకమైన స్టైల్ ఉంటుంది ఎలా అంటే ఆయన ఎప్పుడు బరస్ట్ గట్టిగా నవ్వింది కూడా ఇప్పుడు నేను చూడలే దేనికైనా ఒకేలాగా కూల్గా ఉంటాడు మరీ ఎక్కువ అయితే చిన్న స్మైల్ ఇస్తాడు ఆయన ఒక నాయకుడు అనేవాడు ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే కింద స్థాయి వాళ్ళ వరకు కూడా ఆ ఇది మెయింటైన్ చేయలేం ఒక నాయకుడు అనే కాదు ఒక సంస్థ తీసుకోండి ఆ సంస్థలో మేనేజర్ కానీ లేదా ఒక కంపెనీ ఎండి కానీ కొంత డిగ్నిటీ కొంత సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి చేత కాక రాక కాదు అలా చేస్తే ఒక అన్ని ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది అది పార్టీ అయినా కంపెనీ అయినా ఆఫీస్ అయినా కదా సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఒక సిస్టమేటిక్గా ఉండి వెళ్తుంది బట్ ఇప్పుడు అది రావట్లేదు మళ్ళీ రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వస్తారనే అన్ని రకాలుగా ఇప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అనుకోవచ్చు ఒక విధంగా సర్వేలని కాకుండా అవి కూడా ఆయనే వస్తారని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఆయన మీద ప్రూఫ్స్ కూడా ఏం చూపించట్లేదు అండ్ మోర్ ఓవరు ఆయన ఎప్పుడైనా సరే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఆయన విమర్శ ఏంటంటే ఇంతవరకు మంత్రి కూడా చేయలేదు కదా మీరు ముఖ్యమంత్రి అయితే మీరేం చేయగలుగుతారు అన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కూడా సరైన సివిల్ సర్వెంట్స్ను కానీ నియమించుకుంటే వాళ్ళే మొత్తం నడిపిస్తారు అది రావంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు నేను చెప్పడం కాదు అది అంటే చాలామందికి ఐడియా ఉండదు సరైన ఐఏఎస్ ఐపీఎస్ ముగ్గురు నలుగురు తమ చుట్టూ పెట్టుకుని ఇట్లా ఉంది వాట్ ఈస్ వాట్ ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా చేశారమ్మా మహామహులు ఆయన ఐఏఎస్ ఆఫీసులు చేసినప్పుడు ప్రతిదీ చర్చించేవారంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు అనుభవం లేదంటున్నారని ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనుకుంటే దీని దీనివల్ల ఎంతమంది లబ్ధి చేకూరుతుంది ఎంతమందికి చేకూరు ఎంతమందికి ఉపయోగం ఎంతమందికి నష్టం దీనివల్ల ఓకే టెన్ పర్సెంట్ నష్టం ఉంది సార్ అని టెన్ మిగతా నైంటీ ఓకే కదా వెళ్ళిపోండి ఆ మీరు ఇది అమలు చేసేయండి అంటే వాళ్ళే మొత్తం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే కదమ్మా అలా చేసేస్తే అయిపోతుంది కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి లేదు అన్నీ ఆయన ఎవరు మాట వినరని అంటు చాలా మంది చెప్పుకుంటుంటారు అసలు తాడేపల్లి క్యాంపస్ నుంచి బయటకే రని వచ్చినా కూడా ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా లో వెళ్తారని రకరకాలుగా ఉన్నాయి సో అలాంటివి ఉన్నప్పుడు ఈ విధంగా కక్షగా చేశారు కక్ష సాధింపుతోనే చంద్రబాబు లోపల వేశారని వార్తలు రావడంతో వాళ్ళకైనా ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళకేం తెలుస్తుంది ఇప్పుడు ఆ పొన్నవోలు గారు కానీ డిఏజజే సంజయ్ రెడ్డి కానీ వాళ్ళు ఏమి ప్రూఫ్ ఏది అరెస్ట్ చేశారు ప్రూఫ్స్ ఏవి సిఐడి ఆఫీస్లో ఉన్నాయి ఆఫీస్లో ఎలా ఉంటాయండి కోర్టు ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎస్టేట్ కదా ఫోర్త్ ఎస్టేట్స్లో కోర్ట్స్ జ్యుడిషియరీ కదా ఫస్ట్ మరి అక్కడికే వాళ్ళు చెప్పిన దానికే వాల్యూ లేకపోతే ఇంకెలా ఉంటుంది వాళ్ళు చూస్తారు చూస్తారు ఇంకా లాభం లేదు వీళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు ఊరికే పురమాయించినట్టుగా ఉన్నారని చెప్పి బెయిల్ ముందు బెయిల్ ఇస్తారు తర్వాత కేసు కొట్టేస్తారు ఇంకా అయ్యేదే అది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆయన మీద ఆ బెయిల్ ఇవ్వకుండా ఇంకా ఏమైనా చేస్తే ఇప్పటికే వన్ ఆర్ టూ పర్సెంటేజే ఉంది హోపు వైఎస్ఆర్సీపీ ఇంకా ఆ హోప్ కూడా ఉండదు అది వాళ్ళకి తెలుసు అదే సో ముంద ముందు ఎక్స్పెక్ట్ చేసింది ఆయన బెయిల్ వస్తుందని అందుకు బయలు వచ్చింది అనుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ